హాయ్ అండి, నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర. ఇంకొకటి అండి, నీట్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ న్యూఢిల్లీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది జీరో అండి, అకౌంటబిలిటీ అనేది జీరో, రెస్పాన్సిబిలిటీ అనేది జీరో. వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేస్తే అందరిది రిజల్ట్స్ రిలీజ్ చేయాలి, చేయలేదు. వాళ్ళు రిలీజ్ చేసిన పీడిఎఫ్ ఒకటి ఉంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్లో. ఫస్ట్ 100 ర్యాంక్స్ది చేశారు, దాంట్లోనే వందలు వందలు తప్పులు ఉన్నాయి. యూజువల్గా ఒక క్వశ్చన్కి 4 మార్కులు ఇస్తారండి, ఒక క్వశ్చన్ తప్పు అయితే 1 మార్క్ మైనస్ చేస్తారు. అంటే హయ్యెస్ట్ అన్ని క్వశ్చన్లు కరెక్ట్ పెట్టామనుకోండి, 720కి 720 వస్తాయి. అదే 718 ఒకళ్ళకి ఇచ్చారు, 718 అసలు రాదు, 720 వస్తుంది. ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 4 మార్కులు తగ్గిపోతాయి, దానికి రావాల్సిన మార్క్ రాదు. నెగిటివ్ మార్క్ ఒకటి, 5 మార్కులు తగ్గుతాయి. అంటే 720 వస్తుంది. దాని తర్వాత 716 రావచ్చు, ఒక క్వశ్చన్ కష్టంగా ఉండి వదిలేశాడు అనుకోండి, వాళ్ళకి 4 మార్కులు రావు. అదే తప్పు పెట్టాడు అనుకోండి ఒక క్వశ్చన్, 5 మార్కులు తగ్గిపోతాయి. ఈ 4 మార్కులు రాలేదు, 1 మార్క్ నెగిటివ్ మార్కు. అంటే 715 రావచ్చు, 716 రావచ్చు, 720 రావచ్చు, 18 19 రావటానికి వీలే లేదు. 717 రాదు మార్కు, 718 రాదు, 719 రాదు. సో ఈ హర్యానాలో జరిగిన ఎగ్జామ్ సెంటర్లో ఎక్కడైతే ఇండియా మొత్తానికి 70 మందికి దగ్గర 720 టాప్ మార్క్స్, అంటే ఫుల్ మార్క్స్, 720కి 720 వచ్చినాయో, ఒకే సెంటర్ నుంచి 10 మందికి వచ్చినాయో, దాంట్లో ఇద్దరికి ఫుల్ మార్క్ రాలేదని చెప్పి 718 ఒకళ్ళకి ఇచ్చారు, 719 ఒకళ్ళకి ఇచ్చారు. అంటే ఏంటి, ఎవడు అడిగేవాడు లేడు, పెట్టేవాళ్ళు లేడు. ఇప్పుడు నా ర్యాంక్ నేను చూసుకుంటాను, నీ ముందు ఒకరిని తగిలిచ్చేస్తాను, పీడిఎఫ్లో ఒకటి పేరు రాసేస్తాను, నేను నెంబర్ మార్క్ ఇచ్చేస్తాను అన్నట్టు ఉంది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళకని చూస్తుంటే. సో 718 మార్క్ ఇచ్చారు, దాని మీద ఇండియా మొత్తం దుమ్మెత్తి పోస్తా వీడియోలు చేస్తే 718 ఎట్లిస్తావు, 719 ఎట్లిస్తావు అంటే, నేను ఆ పేషెంట్కి 1/2 గంట లేటుగా పేపర్ ఇచ్చాను, అందుకని నేను 1 మార్క్ యాడ్ చేశానని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అర్ధరాత్రి. అసలు సిలబస్ ఇవ్వు స్వామి, సిలబస్ ఇవ్వు స్వామి అని 2 ఏళ్ళ నుంచి అడుగుతుంటే 6 నెలల ముందు ఇచ్చాడు. ఏది సిలబస్, సిలబస్ ఇవ్వటంలో అంత ల్యాక్స్గా ఉంటుంది. సిలబస్ గురించి అడిగితే వాడికి లెక్కలేదు, 25 లక్షల మంది ప్రతి సంవత్సరం, 25 లక్షల మంది ఫ్యూచర్ అంటే వాడికి లెక్కలేదు. అదే వాడు ఫ్రాడ్ చేసి ఎక్కడ దొరికిపోతాడు అని అర్ధరాత్రి నేను ఇలా చేశాను అలా చేశానని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అంటే నువ్వు నీ ప్రాస్పెక్టస్లో ఉందా, ఎవరికన్నా టైం సరిపోకపోతే టైం, అవును నువ్వు 5 నిమిషాలు పేపర్ లేట్కి ఇచ్చావు, 5 నిమిషాలు టైం ఇస్తే సరిపోతుంది. అసలు ఎక్కడన్నా రూల్ ఉందా, 5 నిమిషాలు ఒక పర్సన్కి టైం ఇస్తే, అంటే నేను అడిగేవాడు లేడు, క్రాస్ చెక్ చేసుకునేవాడు లేడు, కన్ఫర్మ్ చేసుకునేవాడు లేడు, నువ్వు ఏది చెప్తే అది వింటావని. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసే స్కామ్స్ వందలు వేలు ఉన్నాయండి. నేను ఇందాక అరగంట వీడియోలో కొన్ని చెప్పాను, ఇప్పుడు సడన్గా గుర్తొస్తే ఇంకోటి చెప్తున్నాను. 718 ఒకళ్ళకి ఇచ్చారు, 719 ఒకళ్ళకి ఇచ్చారు. ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్యం మన ఇండియాలో లేదండి. ఇండియాలో రూల్స్ ఆర్ ఫర్ ఫూల్స్ అన్నట్టు ఉంది. అండ్ మెరిట్ అనేది తొంగలో తొక్కి మనం కష్టపడి చదువుకోవటం కన్నా డబ్బులు తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళి ఎవరికన్నా ఇస్తే మనం ర్యాంక్ కొనుక్కుంటే బాగుండని అనిపించే అంత నీచంగా జనాల్ని తయారు చేసే చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చూస్తుంది. అసలు కష్టానికి, కష్టపడి చదివే వాడికి విలువ లేకుండా చేస్తున్నారు. హై ఎండ్ ఐఐటి సీట్ల కాడ నుంచి ఇదే ఫ్రాడ్, అది కూడా ఐఐటి ఎగ్జామ్ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే కండక్ట్ చేస్తుంది. అసలు ఇంత సెంట్రలైజేషన్ ఎందుకు చేస్తున్నారనేది తెలియట్లేదు. ఐఐటి కానీ, ఎయిమ్స్ కానీ, తర్వాత అన్ని మెడికల్ సీట్లకి ఒకటే ఎంట్రన్స్, దాంట్లో అన్ని ఇర్రెగ్యులారిటీసే. టూ మచ్ సెంట్రలైజేషను వల్ల వచ్చే నష్టాలు చాలా దారుణంగా ఉంటాయండి, అది మామూలుగా ఉండవు. సో వీ హ్యావ్ టు కండెమ్ దిస్. మన ఎవరి స్టేట్ ఎంట్రన్స్ వాళ్ళు కండక్ట్ చేసుకోవాలి. కామన్ ఇన్స్టిట్యూట్స్కి, ఆల్ ఇండియా కోటాకి ఒక ఎంట్రన్స్, స్టేట్కి ఒక ఎంట్రన్స్ చాలు. నేను మహారాష్ట్రలో వెళ్ళి ఎగ్జామ్ రాసినా నాకు మహారాష్ట్రలో సీట్ రాదు, అక్కడ 85% వాళ్ళకే ఉంటాయి రిజర్వేషను. కాబట్టి నేను వెళ్ళి మహారాష్ట్ర ఎంట్రన్స్ రాయను, కాబట్టి నేను ఆంధ్ర కానీ తెలంగాణది కానీ రాస్తాను, అయిపోయింది. లేదంటే ఆల్ ఇండియా కోటా రాసుకుంటాను, అంతే. ఆల్ ఇండియాలో ఇంకా సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో మన పాత ఎంసెట్ని మనం తెచ్చుకోవాలి కష్టపడి. సో అందరూ కూడా
ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఫోర్స్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫోర్స్ చేసి అన్నీ దీన్ని మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కాపాడుకోవాలి, లేకపోతే మన వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు. మన వాళ్ళని కాదు, మెరిట్ కష్టపడి చదివిన వాడు అందరూ అన్యాయం అయిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఫ్రాడ్ చేసి మనం పేపర్ లీక్ చేసి రావాలని అనుకోం కదా అందరూ, అలా అనుకునే వాళ్ళు బాగుపడతారు. కానీ కష్టపడి చదువుకి కష్టానికి విలువ తెలిసిన వాళ్ళందరూ, ఇప్పుడున్న రూల్స్ ఉంటే మాత్రం, ఇప్పుడున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంటే మాత్రం ఇండియా మొత్తంలో, మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా సంఘనైపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని చాలా గట్టిగా ఎదుర్కోవాలి. వాళ్ళ హస్తాల నుంచి మన పిల్లల ఫ్యూచర్ని మనం లాక్కుని మన ఎంట్రన్స్ మనం పెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.